గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మాయిలు మంచి భర్త రావాలని శ్రావణ మాసంలో చేసే ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సృష్టిలోని సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతిరోజు పండగల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రావణ నక్షత్రం పేరులో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టం చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే శుభమాసమని అర్థం. దీనిని నభో మాసమని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠునిడుగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారంలో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీవ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవిని ఆరాధన, శుక్రవారం లక్ష్మి తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వెంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వారాధన చేస్తే చాలా మంచిది. మీ ధర్మబద్ధమైన కోరికలు కూడా తీరుతాయి. ఇక శుభ మంగళవారం పలికే మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు, అక్షింతలతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితే. మంచి భర్త లభించాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ, ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చెయ్యడం వల్ల భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాల్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.